కొంచెం ధర రాని పరిస్థితుల్లో స్టోరేజ్ చేసుకోవడానికి కనీసం కోల్డ్ స్టోరేజ్ లేదు ఇక్కడ కూడా. ముఖ్యంగా చెరుకు రైతుల పరిస్థితి చాలా అద్భుతంగా ఉంది. నిన్న కూడా వాళ్ళు కూడా వచ్చి కలిసి చెరుకు రైతులు కూడా ఫ్యాక్టరీలు తెరిపిస్తాన ముఖ్యమంత్రి దాన్ని వర్చుకోకపోవడం వలన ఇతర రాష్ట్రాలకు పోయి పడిగాపులు కాసి ఎంత వస్తే అంత ధరకు అమ్ముకునే పరిస్థితి ఈరోజు చెరుకు రైతులతో ఇబ్బంది మనకు తెలిసింది. చాలా పంటలు చెరుకు రైతులు కూడా వచ్చి బాధ చెప్తున్నారు. కనీస ధర రాకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసింది. నిన్న కూడా వర్షాలు కురిసినాయి, భారీ వర్షాలు కురిసినాయి. రైతుల గురించి ఆలోచించాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి రోమ్ నగరం కలుగుతున్న పీడియలు వాయించినట్టు 20 ఢిల్లీ వస్తున్నాడు నాలుగు వీకడంతో. అటు ఏం చేస్తున్నారు ఇబ్బంది అవుతారు ముఖ్యమంత్రి ఏడు చేసేది లేదు అలా చేసేది లేదు. రెండు నాడు ముఖ్యమంత్రి ఫామ్ లోకి బయట రాడు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఢిల్లీకి ముఖ్యమంత్రి ఏంటంటే ఏం ఆచారం కలుగుతారు. ఇక్కడ ఉండి వీకెళ్ళి ఏం మాట్లాడదు ఇక్కడ ఉండదు. ఏడున్నగా ఉన్నాడు ఆడున్నగా ఉన్నాడు ఆడికి వేడు పని అయిపోయింది రావాలి కదా. గేట్ వే ఆఫ్ ఇండియా ఇస్తున్నారు లేకుంటే పార్లమెంట్ భవన్ చూస్తుంది సైట్స్ చూస్తున్నాడు వాళ్ళు. నా డౌట్ అదే డౌట్ వస్తుంది. ఈడ మొత్తం అతలాపతలమైంది తెలంగాణ రాష్ట్రం మొత్తం. మేమంటే ప్రజల బాధ తెలుసుకోవడానికి పోయే ప్రాంతంలో తెలుసుకోవడానికి ప్రజాసంఘం అయితే పోతున్నాం. వరదలతో తెలంగాణ రాష్ట్రం ముంచెత్తుంటే పంటలు నష్టపోతుంటే ఇండ్లు ఊరుతున్నాయి మనుషులు చనిపోతున్నాడు నాణాలు వాడి పశువులు చచ్చిపోతున్నాయి అనేక ఇబ్బందులు పడుతుంటే అందరు గెలిచిండే మళ్ళా ఈరికేస్తే మన భారతీయ జనతా పార్టీ ప్రజాసంఘం అయితే చేస్తుంది మళ్ళీ పరిహారం నష్టపరిహారం అడుగుతుంది బాధ మళ్ళీ. కాబట్టి ఏమంటే నేను తెలంగాణ అభివృద్ధి కోసం ఢిల్లీలో ఉన్నాను చెప్పుకోవడానికి అంత ప్లాన్. ఇవాళ 7 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు ప్రతి సంవత్సరము అకాల వర్షాలు వడగల వల్ల పడుతున్నా ఉన్నాయి. ఈసారి ఒకటండి ఇంతకంటే ఎక్కువ ఒకటి ఏ ఒక్క సంవత్సరం కూడా కనీసము నష్టపరిహారం ఇచ్చి ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్న దాఖలాగలుగుతాడు ఇంతవరకు లేదు. కనీసం టీఆర్ఎస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ మంత్రులు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలో టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా కనీసము ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్న దాఖలో రైతు కుటుంబానికి భరోసా ఇచ్చిన దాఖలు అయిపోయి వరదలు వచ్చినాయి ఈసారి వర్షం వచ్చింది భారీ వర్షాలు వచ్చినాయి. మళ్ళీ రేపు ఎల్లుండో మండల స్థాయిలో అధికారులు ఒప్పిస్తాడు సర్వే చేస్తామంటారు కమిటీ చేస్తామంటారు అంచనా వేస్తున్నామంటారు మళ్ళా 6 నెలలు టైం పాస్ చేస్తారు మళ్ళీ రైతులు మర్చిపోతారు మళ్ళీ కొత్త పంట వేసుకుంటారు చూద్దాం లేని రైతులు మర్చిపోతారు ప్రభుత్వం మర్చిపోతారు. ఆ టైంలో రైతులు ఏమనుకుంటారు సరే నష్టమైంది అయిపోయింది కనీసం ఈసారి పంట వేసుకుంటే పోయినసారి నష్టాన్ని పూరించుకుందామని చెప్పంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతు కూడా లాభం కోసము ఇలా వ్యవసాయం చేసే పరిస్థితి కుటుంబ పోషణ కూడా వ్యవసాయం చేసే పరిస్థితి నష్టాన్ని పూరించుకోవడానికి మాత్రమే అప్పులు కాకుండా ఉండడానికి మాత్రమే వ్యవసాయం చేస్తుంటే అప్పుల మీద అప్పులై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రుణమాఫీ చేస్తానడు. ఆ రుణమాఫీ చేసే పరిస్థితి లేక బ్యాంకుల్లో పైసలు కట్టలేని పరిస్థితిలో అప్పులు కట్టలేని పరిస్థితిలో దుర్మార్గమైన పరిస్థితి దుర్భరమైన పరిస్థితి అలా రైతులు కడుతుంటే దానికి బాధ్యత వహించాల్సి రాష్ట్ర ముఖ్యమంత్రి. వరదలు వచ్చినాయి ఇట్లా వస్తాయని చెప్పే మోడీ గారు ఫసల్ బీమా యోజన అమలు చేసి కొత్తగా ప్రవేశపెట్టాడు. ఈ రాష్ట్రంలో కనీస ప్రీమియం కడుతున్నాడు ఆయన ఏడు కోడి ఏడు. ఇవాళ ఈ జిల్లాకు సంబంధించి చూస్తున్నాడు సింగూరు జిల్లాలో ఎవరికి ఉపయోగపడాలో ఎవరికి ఉపయోగపడుతున్నాయో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రాణైతే చేయలేను అక్కడ అది వెళ్ళి పాలమూరు రంగారెడ్డి 10 వేలకెళ్ళి 50 వేల కోట్లు వేస్తాడు 50 వేల కోట్లు ఇంకా వేస్తూనే ఉంటాడు. ఇక పాలమూరు రంగారెడ్డి అయిపోయింది సింగూరు రంగారెడ్డి కడుతున్నాడు కనీసం ఏ ఒక్క ప్రాజెక్టు నీళ్ళు వస్తున్నట్టు ఇవ్వస్తాడు నీళ్లు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి 1000 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఎందుకు అప్లై అయిపోయినాయంటే నీటి కోసము ప్రాజెక్టుల కోసం అప్పులైనా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్తున్నాను. ఒక్కసారి రంగారెడ్డి హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యి నాలుగైన పాదయాత్ర హైదరాబాద్ లో స్టార్ట్ చేసి రంగారెడ్డి జిల్లాకి రా రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్ జిల్లాకి రా వికారాబాద్ జిల్లా నుంచి సంగారెడ్డి జిల్లాకి నువ్వు వస్తే నీకు ప్రజలు
సాధన భక్తుడు నీళ్లతో నువ్వు ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాలకు 5 లక్షల ఎకరాలకు ఇస్తాడు. లక్షల ఎకరాలకు నువ్వు నీళ్ళు ఇచ్చినావు కదా, ఆ నీళ్లతో స్వాగతం పలికిన సిద్ధం ఉన్నారు ప్రజలందరూ కూడా. ఏ ఒక్క ప్రాజెక్ట్ నుంచి ఏ ఒక్క ఎకరానికి ఈ ప్రాంతంలో కనీసము ఒక్క బొట్టు నీళ్ళ సదాగలరు ఈ ప్రాంతంలో. మొత్తము ఈ వర్షాల్లో మొత్తం నష్టపోయి రైతులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనే పరిస్థితి. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాం, వెంటనే నువ్వు మన కమిటీ లేచి కాలయాపడేయకు, వెంటనే నష్టపోయిన రైతు కూడాను రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. తూర్పు మంత్రంగా చర్యలు చేపట్టకు, రైతులు హరిఘోషం పడుతున్నారు ఇవాళ. కనీసం భరోసా అయ్యి, నువ్వేమో ఎకరంలో పంట పండించి కోటీశ్వరం అవుతావా, రైతులేమో 50 ఎకరాల రైతులు పండించి కూడా బికారిగా అవుతున్నారు, అప్పుల పాలవుతున్నారు. పొద్దున్న మహిమ అర్థం అవుతుంది కానీ ఏం పండిస్తున్నారో అర్థం అవుతుంది దాని వల్ల. అప్పుడప్పుడు వస్తాడు టోపీ పెడతాడు మీద, తుపాగ్రామం టోపీ పెట్టి చేతిలో స్టిక్కు పడతాడు, ఇట్లా దుబడతాడు. ఆయన వ్యవసాయం మండిస్తాయి స్టిక్కులు పెట్టే పేపర్లో హెడ్లైన్స్ అబ్బా రైతుగా మారిన కేసీఆర్ అని చూపడతారు మీరు కూడా. ఆయన పొలం నాట్లేసినట్టు దున్నినట్టు ఏమి టోపీ పెడతాడు, ఆ టోపీ పర్మనెంట్ టోపీ అంటే పెడతాడు, దాన్ని సోకేసి పెట్టుకుంటాడు, ఆ టోపీ పెడతాడు కట్టే పడతాడు, ఇట్లా పెట్టాయనే మొత్తం రైతుగా మారిన కేసు అని చెప్పి టీవీలలో బ్రేకింగ్లు ప్రజలంతా షేకింగ్ పేపర్లో హెడ్లైన్స్ మళ్ళీ పెట్టలేదు. మళ్ళీ రావడం మళ్ళీ సమస్యలు అని రావడం మళ్ళీ ఆయన కూడా ఆయన దొడ్డొడ్డు వండియాలి బయట రైతులు సన్నపడ్డు వండియాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వము 120 కోట్ల రూపాయలు ఇచ్చింది రాష్ట్రానికి భూసార పరీక్ష నిర్వహించమని చెప్పి, శిక్షణ ఇవ్వమని చెప్పి, ప్రజలు కూడా చైతన్యం కలిగించమని చెప్పి రైతుల్లో పడ్డ ఏ ఒక్క ప్రాంతంలో కూడా కనీసం భూసార పరీక్ష నిర్వహించదు. ఆయన ఏమైనా సన్నపడ్డు వండించాడంటే పాపం మన ముఖ్యమంత్రి కదా, విశ్వాసం చాలా విశ్వాసం కాతప్పుడు కాదు కదా, మంచోడు కదా, రైతుల గురించి ఆదుకుంటాడని చెప్పి ఆయన మాట నమ్మి సన్నపొట్టు పండిస్తే తెలంగాణ రైతుల పరిస్థితి తెలుసు. ఆయన దొడ్డు పండిస్తాడు అక్కడ ఓపెనింగ్ అని దానికి వెళ్ళి సిద్దిపేట పోతే ఒక విలేకరి అంటే విలేకరి అడుగుతలేరు ఈ మధ్య, ఈ మధ్య అడుగుతూ కొంచెం అలా టైపు విలేకరి ధైర్యం వచ్చింది విలేకరి కూడా. ఇంకా విలేకరులు అడగాలంటే అంటే కూర్చుంటారు మన దేశం మీకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ వచ్చినాడు, 7 కొడతాడు కూర్చొని కొట్టుకుంటాను, గుర్రం వస్తాడని కోడి పోతాడు, డబుల్ బెడ్రూమ్ అందించాడు మీ అందరికి. మరి సంగారెడ్డి జిల్లాలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాడు ఎవరికైనా, అందుకే ఖుషి ఉన్నట్టున్నారు డబుల్ బెడ్రూమ్. ఏమంటారే ఆడ కోవిడ్ వచ్చినప్పుడు మాస్క్ ఉంది సార్, మాస్క్ ఉంది అప్పుడు మాస్క్ మంచిగా ఉందా, రేపే పంపిస్తారు పంపిన మన అడ్రస్ డబుల్ బెడ్రూమ్ వేర్ అంత ఆలోచిస్తారు రేపే డబుల్ బెడ్రూమ్. ఇక గృహపరిశ్రమ వేసాడంటే దానిలో బాధ పడ్డట్టు, ఇక గుర్రెం వస్తాడు కోడింగ్ వస్తాడు కుట్ చేసుకుంటాడు మూర్తి ఏమన్నా తలకాయ అనుకుంటాడు కాళ్ళు అనుకుంటాడు వీళ్ళు అనుకుంటాడు ఇదే పరిస్థితి. ఆడ సిద్దిపేటకు ప్రారంభోత్సవం కోసం విలేకరి సోదరు అడిగాడు సార్ నీ ఫామ్ హౌస్ లో ఏం పండించినావు అంటే సిగ్గుపడుకుంటా కొత్త పెళ్లి కూతురు సిగ్గుపడ్డా కొత్త పెళ్లి సిగ్గుపడ్డా సిగ్గుపడే నేను దొడ్డు పండించిన ఆట నువ్వు వండిస్తాను సార్ సన్నపోట కలెక్టర్ చెప్పినాడు అంటే నీకు కలెక్టర్ చెప్పాలి మామూలు రైతులకు ఎవరు చెప్పాలి మరి భూసార పరీక్ష నిర్వహించేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో నువ్వు పైసలు పెట్టడం వస్తుంది కేంద్రం ఇస్తుంది కదా ఇవాళ దానివల్ల రైతులు ఇబ్బంది పడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన అధికారులు అలర్ట్ చేయండి వరదల వల్ల ప్రజలు వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వ్యవసాయదారులు ఇబ్బంది పడుతున్నారు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దీనికి ఒక ప్రణాళిక లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు.